ప్రియదర్శ ఉద్యమం సంబంధించినటువంటి విషయంలో అక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యమ నాయకుడు తర్వాత సామాజిక ఉద్యమంలో ప్రతి దాంట్లో పాల్గొన్నారు. కానీ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మీలాంటి నాయకులు ఎంతో మంది ఎందుకు ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటారు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ పోరాటంలో ముందుండి ఉస్మానియా వేదికగా ఎన్నో ఉద్యమాలను నడిపినటువంటి మీరు ఎందుకు ఈ తొమ్మిదేళ్లుగా ఉద్యమాలు చేయలేకపోయారు? నిన్న వేలాది మంది ఒక ఆత్మహత్య చేసుకున్న ఒక విద్యార్థి అని చెప్పగానే వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది నిరుద్యోగులు గంట సేపట్లోనే అసలు మీడియా ఇంకా అక్కడ చేరుకోక ముందే కాంగ్రెస్ నాయకులు కానీ లేదంటే ఒక విద్యార్థి నాయకుడు మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులుగా చూడడం కానీ విద్యార్థి ఆత్మహత్య అనుకున్నప్పుడు విద్యార్థి నాయకుడు చూసి చాలా వెంటనే మీకు ఫోన్ చేసి రమ్మంటే నిమిషాలలో మీరు రావడం, గంటల్లో కొన్ని వేల మంది రావడం, కనీసం అక్కడికి వస్తున్న వాళ్ళని బారీ గేట్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడ జరిగింది పోరాటం? అంటే ఎక్కడ జరిగింది మిస్టేక్? ఆ పోరాట స్ఫూర్తిని మీరు చూయించలేకపోతున్నారా? ఆ మలిదశ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు ఎవరు ఈనాడు జరుగుతున్నటువంటి తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమాల్లో ఎందుకు కనబడలేకపోతున్నారు? ఎందుకు లేమయ్యా ఉన్నాం. కాకపోతే మీకు అందరికీ తెలిసిందే ఇవాళ ఏం జరుగుతుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంతా కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలో ఎంత చాతనేతంతా మీడియా కవర్ అయింది, సోషల్ మీడియా కవర్ అయింది, మీడియా కవర్ అయింది, జాతీయ మీడియా కూడా కవర్ అయింది. ఆనాడు ఆ కవర్ అయిన మీడియాను కూడా సోనియా గాంధీ దాకా పోకుండా తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడ్డారు ఆంధ్ర నాయకులు. అటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, మధుయాష్ అన్న కావచ్చు, ఇలా మనకు చాలా మంది ఉద్యమ నేతలు ఇలా ప్రతి ఒక్కరు ప్రొఫెసర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, ఎవరికి తోచిన విధంగా అధిష్టానం దృష్టికి తీసుకుపోయినటువంటి పరిస్థితి అప్పుడు సోనియా గాంధీ గారికి తెలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇవాళ అంటే నన్నందరు కూడా ఇవాళ నా ఇంటి పేరే ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా, అంటే బాలలక్ష్మి జేఏసీ, బాలలక్ష్మి అంటేనే ఓయూ జేఏసీ అనేటువంటి పేరుగా మారిపోయింది. అంతటి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 500 పైచీలకు మీటింగ్స్ లో నేను పాల్గొని ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చెప్తూ తిరిగినటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు వెనుకడుగు వేయలే. మేము మళ్ళీ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మేము రాజకీయ పార్టీలో అనివార్యంగా మేము చేరాల్సి వచ్చిన, ఎందుకంటే మాకు ఒక రాజకీయ వేదిక మాకు కావాలి, మాకు ఒక అండ కావాలి. అందుకు మాకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ మీద గౌరవంతో, తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పట్ల ఒక ప్రేమ పూర్వకంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి గౌరవంతో మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన లేదు, అందరి గురించి చెప్తున్నా. మేము అందులో జాయిన్ అయినాం. వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, వివిధ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఎస్పీకి పోయేటోళ్ళు బీఎస్పీకి పోయినరు, ఏ పార్టీలకు పోవాల్సిన వాళ్ళు ఆ పార్టీలకు పోయినరు. ఎక్కడ పోయినా ఉమ్మడిగా మేము కొట్లాడుతున్నాం. కానీ ఎక్కడ ప్రజలకు కనపడతలేదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియాని, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత మేరకు మీలాంటి సోషల్ మీడియా కావచ్చు, మాకున్న ఫేస్బుక్ ఇతర మాధ్యమాల ద్వారా కావచ్చు మేము మా వాయిస్ వినిపిస్తున్నాం. ఇవాళ నాతోటి ఇదే కెమెరా పట్టుకొని నాతోటి క్యాంపస్కి రా, అప్పుడు మీరు చూసిన క్యాంపస్ ఎట్లున్నదో ఇప్పుడు క్యాంపస్ ఎట్లున్నదో చూద్దాం. అడుగడుగున సీసీ కెమెరాలు అడుగడుగున ఇప్పుడు బాలలక్ష్మి పోయి 5 నిమిషాలు నిలబడితే ఎప్పటికీ పోలీస్ వ్యాన్లు ఆడ సిద్ధంగా ఉంటది, చెక్ పోస్ట్ లాగానే పనిచేస్తా ఉంటది ఆడ. ఒక్క బాలలక్ష్మికి పోయి ఆడ 5 నిమిషాలు నిలబడని, ఒక దుర్గం భాస్కర్ వచ్చి 2 నిమిషాలు నిలబడని, ఒక మానవతరాయ్ వచ్చి 2 నిమిషాలు నిలబడని కథం చుట్టూ మూగుతారు. ఇలా చుట్టూ మూగుతారు చూపిస్తారు. మీరు ఆర్ట్స్ కాలేజ్ కి రంగు లైట్లు వేసినంత మాత్రాన వెలిగినట్టు కాదు జీవితాలు. మేము ఏమంటున్నామంటే ఎక్కడికక్కడ ఉక్కు పాదంతో మా గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి మేము చేస్తున్నటువంటి పోరాటం పూర్తి స్థాయిలో బయట సమాజానికి కనపడతలేదు. నిన్న కూడా నేను నా క్యాంపస్ నుంచి నేను ఇంటికెళ్ళి జస్ట్ ఇలా కూర్చోంగానే నేను ఫోన్ లో స్క్రోల్ చూస్తున్నటువంటి క్రమంలో ప్రవల్లిక అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకుంది అన్న వెంటనే మేము బయలుదేరి అక్కడికి వచ్చినాం. వచ్చేసరికి మీరు కూడా అక్కడ ఉన్నారు, వెంటనే బయలుదేరినాం. అసలు మాకు ఎవరు ఫోన్ చేసింది కూడా కాదు, జస్ట్ వెంటనే నేను ఇట్లా ఎబ్బి ఓపెన్ చేయగానే కోటసీనన్న మా ఉద్యమ నాయకుడు ఉన్నాడు, ఉద్యమ నాయకుడు కోటసీనన్న వాళ్ళు జస్ట్ టక్కున ఓపెన్ అయిపోయింది. నేను ఇట్లా చూడంగానే ఇట్లా ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి విషయం కనపడంగానే నాడు వెంటనే మా హస్బెండ్ శ్రీను నేను ఎమ్మటే బండేసుకొని బయలుదేరి వెళ్ళిపోయినాం. తెల్లారగట్ల 3 గంటల దాకా మనం వాడు ఉన్నటువంటి పరిస్థితి. అంటే మేము ఏమంటున్నాం అంటే ఎక్కడ పోరాటం ఉన్నా, ఎక్కడ అణచివేత ఉన్నా, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, రైతులు చనిపోయినా, నిరుద్యోగ యువత చనిపోయినా, మహిళలకు అత్యాచారాలు జరిగినా, అగాయిత్యాలు జరిగినా మేము మాత్రం హాజరవుతున్నాం. మేము మా పోరాటం మేము చేస్తున్నాం, కేసులు వేస్తున్నాం, మేము కేసుల పాలవుతున్నాం. కానీ దీని పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో జయించినటువంటి స్థాయిలో మీడియా జయించలేకపోతుంది. అయినా సరే మేము ఎక్కడ పనిచేస్తున్నామో పనిచేస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు తెలుసు, నిరుద్యోగ యువతకు తెలుసు. అందుకే కదా నిన్న మేము వాడికి వచ్చిన వెంటనే చాలా మంది నిజానికి వాస్తవానికి బీజేపీ నాయకులు వస్తే మీ ప్రభుత్వం కూడా మాకు చేసింది ఏం లేదు, గోబాక్ లక్ష్మణ్ అని చెప్పేసి మాట్లాడిను, లేదా లక్ష్మణ్ కూసో
మీరు కూడా ఉన్నారు అక్కడ. లక్ష్మణ్ నువ్వు కూసో ఇక్కడ నుంచి డెడ్ బాడీ తీసుకుపోనియద్దు అని చెప్పేశారు. అదే విద్యార్థి నాయకులు నన్ను చూడంగానే అక్క నువ్వు నిన్ను మేము కాంగ్రెస్ నాయకురాలుగా మేము చూడం అక్క, మేము మిమ్మల్ని ఎప్పుడైనా ఉద్యమ నాయకురాలుగా మేము చూస్తాము, మీ పార్టీగా మేము 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 అదంట్లేమో మాతోటి మీరు మాతోటి ఉన్నారక్క ఉండండి అని చెప్పేసి పిల్లలంతా నాకు పక్కకు పోలీసులు కూడా గుర్తుపెట్టి అమ్మా మీరెందుకు వచ్చినట్టు ఎందుకు రావు సార్, మీరెందుకు వచ్చిందమ్మా, మీతో మాట్లాడడం మా నుంచి కాదని మాట్లాడు మీ ముందే జరిగింది ఆ సంభాషణ అంటే మేము అన్నం బరాబర్ వస్తాం, ఎందుకు రాం సార్, మేము ఖచ్చితంగా వస్తాం, మా అమ్మాయిలు ఇక్కడ చచ్చిపోతున్నారు, మా అబ్బాయిలు ఇక్కడ చచ్చిపోతున్నారు, కేసీఆర్ కి మేము అధికారం ఇస్తే ప్రజలంతా కూడా కేసీఆర్ కి అధికారం ఇస్తే ఇయాల కేసీఆర్ ఏం చేస్తున్నాడు మళ్ళా ఆత్మహత్యల దిశగా మలుపుతున్నాడు. ఒక్కటే నిరుద్యోగ యువతకందరికీ కూడా ఒక అక్కగాను ఒక చెల్లెగాను మీ ఇంటి ఆడబిడ్డగాను నేను ఒక్కటే చేతులెత్తి మనవి చేస్తున్నా, దయచేసి ఉద్యోగం సంపాదించుకోవడం అనేటువంటి లక్ష్యం లక్ష్యమే మంచిదే అది అవసరమే, కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వం కారణంగా ఉద్యోగాలు రానందున ఆత్మహత్యలకు మాత్రం పాల్పడకండి. దయచేసి ఆత్మగల్ల తెలంగాణ అనేది, ఆత్మస్థైర్యంతో కొట్లాడే తెలంగాణ అనేది, అస్తిత్వం తెలంగాణ అనేది, ఆత్మగౌరవ తెలంగాణ అనేది, ఇది కాకపోతే ఇంకో పని చేసుకుంటాం అనేటువంటి ధైర్యం మనకున్నది, ఉపాధి మనకున్నది, ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం, అవసరమైతే గవర్నమెంట్ మెడలోంచి 10 లక్షల 20 లక్షల లోన్ తీసుకొని ఒక స్టార్టప్ పెట్టుకుందాం, 10 మందికి మనం ఉద్యోగాలు ఇద్దాం. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కేసీఆర్ ఇయ్యడు, 14 ఇయ్యలేదు, 18 ఇయ్యలేదు, ఇవాళ 2023లా తగుదునమ్మ అన్నట్టు మళ్ళా హెలికాప్టర్ వేసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, హెలికాప్టర్ వేసుకొని వస్తాడు మళ్ళా ఊడ్చిపెట్టుకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈసారి గనక అధికారం ఇస్తే మనకు బొందలగడ్డ తెలంగాణ చేస్తాడు, ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాదు, రాసి పెట్టుకోండి ఇవాళ నేను చెప్తా ఉన్నాను, 2 టర్ముల ఉద్యోగం ఇయ్యనోడు, ఈ టర్మ్ ఉద్యోగం ఇస్తాడని మీరు భ్రమల్లో ఉండకండి. ఏజ్ బార్లు అవుతుంటే హృదయ భారం అవుతా ఉంటది, తల్లిదండ్రులకు బరువు అవుతా ఉంటది, మనం ఏదో ఒక పని చేసుకుని అయినా ఇలా సమాజంలో నిలబడ్డాలం కావాలి, ఐక్యంగా పోరాడటం కావాలి, మన భవిష్యత్ తరాలకు ధైర్యం ఇచ్చటం కావాలి తప్ప ఆత్మహత్యలు చేసుకొని ఆత్మన్యూనత భావానికి పోయి తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చొద్దని చెప్పేసి నా నిరుద్యోగ అక్కజెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా చేతులెత్తి నేను దండం పెట్టి అడుగుతున్నాను.